రాష్ట్రం విడిపోతే తప్పేంటి? విడిపోవడం వల్ల రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందింది మొత్తం తెలుగు వాళ్ళే కదా. ఆ రోజున 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇలాగే ప్రజలను కన్విన్చేశారు. విడిపోయాక విడిపోవడం పాపం శాపం, ఈ దరిద్రానికి అంతటికి కారణం కాంగ్రెస్ అంటూ విమర్శించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత విడిపోయాక విడిపోయే టైంలో ఏం కావాలి అని అడిగితే చెప్పలేదు. విడితీసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజధాని కానీ ఏమీ నిర్ణయించకుండా అంత గాలి కొదిలేసి వదిలేసింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడనటువంటి వాళ్ళందరూ ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాల గురించి జాతిని ఉద్దేశించి చాలా ప్రసంగాలు చేశారు, మనం కూడా చప్పట్లు కొట్టాం. ఇక మరొక విచిత్రమైనటువంటిది ఏంటంటే, ఒకచోటే రాజధాని ఉంటే విద్వేషాలు వస్తాయా, మూడు ప్రాంతాల్లో మూడు ఉంటే విద్వేషాలు వస్తాయా? మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయితే జనంలో కోపం వస్తుంది. మామూలుగా అయితే కోపం ఉండేది కాదు, రాజధాని అంటే అట్లాగే ఒకటేగా ఉంటుంది కదా అని ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది. కానీ గతంలో హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధి అంతా జరిగి రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ అక్కడనే కేంద్రీకృతం చేసేటప్పటికి మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదా? ఒకప్పటి విజయవాడకి ఇవాళ విజయవాడకి చాలా తేడా ఉంది, ఒకప్పుడు గుంటూరుకి ఇవాళ గుంటూరుకి చాలా తేడా ఉంది, ఒకప్పుడు విశాఖకి ఇవాళ విశాఖకి చాలా తేడా ఉంది. అయితే దాన్ని అభివృద్ధి అని మనం అన్నామా? ఎందుకనలా? హైదరాబాద్ అభివృద్ధి చెందిన దాంతో పోల్చుకుంటే ఇవి అందులో 10వ వంతో 20వ వంతో 30వ వంతో అయి ఉంటాయి. అక్కడ హైదరాబాదు 100కి 1000 వంతులు అభివృద్ధి చెందింది. ఎందువల్ల? ఇక్కడ నిధులన్నీ అక్కడికి పట్టుకుపోవడం వల్లే కదా, అక్కడ చేసుకురావడం వల్లే కదా. ఇప్పుడు అదే అంతర్జాతీయ కంపెనీలు లేదా దేశ కంపెనీలు తీసుకొచ్చి ఈ నగరాల్లో పెడితే ఇక్కడ కూడా అభివృద్ధి చెందేది కదా. వైజాగ్ ఎందుకు అభివృద్ధి చెందింది? జాతీయ సంస్థలు బడాబడా సంస్థలు అక్కడికి వచ్చినాయి, ప్లస్ ప్లేస్ ఉంది కాబట్టి సహజంగా ఆలోచిస్తే. కానీ అది కాదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, మళ్ళీ మూడు జనాలకు అందరికీ కూడా అమరావతిలోనే మొత్తం పోసేస్తున్నారు. నవనగరాలు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అక్కడ అవసరం అని మాట్లాడటం, 3 లక్షల కోట్ల తర్వాత 4 లక్షల కోట్లు అని మాట్లాడటం, ఎందుకు ఇవ్వడం నరేంద్ర మోడీ అంటాం. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ దేశ ప్రభుత్వం కూడా లక్షల కోట్లు ఇచ్చిన చరిత్ర లేదు ప్రపంచంలో, కాబట్టి ఇవ్వలేరు. అది తెలిసి కూడా ఆ మాటలు మాట్లాడారంటే రాజకీయం కోసమా, ప్రజల ప్రయోజనం కోసమా? నిజంగా అయితే అవసరం ఉంది. కానీ ఆ తర్వాత నుంచి 5000 కోట్లు చాలు, ఎందుకు అనవసరంగా దాన్ని అదే సంపాదించుకుంటుంది, ఇట్లాంటి స్టేట్మెంట్లు అండి ఇచ్చుకొచ్చారు. డబ్బులు ఇస్తే కానీ అభివృద్ధి చెందనదు అన్నటువంటి వాళ్ళు, మళ్ళీ డబ్బులు లేకపోతే ఎట్లా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఎందుకు అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని చేయలేదు అంటే డబ్బులంతా అక్కడ పోయాలి కాబట్టి. అదే మిగతా ప్రాంత ప్రజల్లో కోపం తెప్పించింది. దాన్ని చల్లార్చడం కోసమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వాస్తవంగా ఇతను గెలిచింది తన సొంతం అనే కంటే కూడా అమరావతికే మొత్తం కేంద్రీకృతం చేస్తున్నారన్న కోపం మిగతా ప్రాంతాల్లో వచ్చినటువంటిది అతిపెద్దదైనటువంటి. దాన్ని చల్లార్చడం కోసమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలు పెడతారు. దానికి ఇప్పుడు అప్పుడు సమైక్యం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకచోటే కేంద్రీకృతం అని, ఇప్పుడు ఈ ఉద్యమంలో ఏది రాష్ట్ర పరిరక్షణ సమితులట, సమైక్యాంధ్ర సమితులు పోయి ఇప్పుడు రాష్ట్ర పరిరక్షణ సమితులు. ఏ రాష్ట్రానికి ఏం బాధ? 3 ప్రాంతాల్లో ఉంటే బాధ? 3 ప్రాంత ఒకే చోట ఉంటే బాధ అవుతుందా? కామన్గా ఆలోచిస్తే మొత్తం ఒకే ఇంట్లో 4 బిడ్డలు ఉన్నారంటే 4 బిడ్డల్లో ఒకరికే ఇచ్చేస్తే సంతోషమా, 4కి 4 ఇస్తే సంతోషం అవుతుందా? కామన్గా ఆలోచిస్తే. బట్ ఎవరి రాజకీయం వాళ్లే నడుపుకుంటున్నటువంటి పరిస్థితి. అదేమంటే ఒక నగరాన్ని సృష్టించచ్చు, తప్పే లేదు. నగరానికి ఆనుకుని నగరాన్ని వ్యాప్తి చేయడం వేరు, నగరాన్నే సృష్టించడం వేరు. జరగనిది జరుగుతుందని నమ్ముతా నమ్మించుతా జరిగేటువంటి వ్యవహారమే. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి అన్నటువంటి పేరుతో ప్రారంభమవుతుంది. ఎంతకాలం ఇవి నడుస్తే చూడాల్సిందే.